హాయ్ అండి, యూకేలో నేను బీరకాయ ఎలా స్టార్ట్ చేశానో ఏంటి చెప్దాం అనుకుంటున్నాను. బీరకాయ చాలా లేట్గా మొలుస్తాయండి. అది మొలవాలంటే బేసిక్గా ఎండ కావాలండి, కానీ ఇక్కడ ఎండ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా లేట్గా మొలుస్తాయండి. మీరు బీరకాయ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది ఎక్కడైతే బాగా ఎండ పడుతుందో మీ ఇంట్లో అక్కడే స్టార్ట్ చేయాలండి. నేను బీరకాయలను మా ఇంట్లో విండోలో స్టార్ట్ చేశానండి. ఈ బీర మొలక స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుందండి. ఈ మొలక పెట్టిన 1 మంత్కి స్టార్ట్ అయిందండి. నేను ఒకటేసారి 8 విత్తనాలు నాటానండి, దాంట్లో 4 మాత్రమే వచ్చాయి. నేను ఇప్పుడు ఆ 4 మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి. ఇది 1 మంత్ తర్వాత మొలిచింది కాబట్టి ఈ స్టేజ్లో ఉంది. ఇది 1 మంత్ 10 డేస్కి మొలిచిందండి పెట్టిన తర్వాత. అది చూపిస్తున్నారు కదా, అది రీసెంట్గా మొలిచిందండి. ఒక 1 వీక్ అవుతుందండి మొలిచి అంతే. సో ఒక్కొక్క అన్నీ పెట్టింది ఒకటేసారి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మొలిచాయండి వెదర్ని బట్టి. ఇది పెట్టిన 10 డేస్కే మొలిచిందండి, అందుకే ఇది ఇంత పెద్దగా అయింది. సో దానికి కావాల్సిన వెదర్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మొలుస్తాయండి. లేకపోతే ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయండి. మొలిచేంతవరకు ఓపిక్గా వెయిట్ చేయాలండి, అదే మనం చేయాల్సింది. మొలవట్లేదు అని కంగారు పడి చేయడం అలాంటివి ఏం చేయొద్దండి. వెదర్ కొద్దిగా సెట్ అవ్వగానే అవంతికి అవే వస్తాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి బీరకాయ చెట్టుతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.